రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన వీడియోలో టాపిక్ దేని గురించి అంటే కొరైజా డిసీజ్. ఈ కొరైజా డిసీజ్ అనేది తగ్గాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. కొరైజా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కోడి అనేది కనుభాగం, కను అనేది వాసిపోయి నొరగారత కంపు స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది. సో దీన్ని ఎలా నివారించుకోవాలనే దాని గురించి చెప్తాను బ్రదర్. కొరైజా వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో కనుక కొరైజా ఉంటే, ఫస్ట్ స్టేజ్ అంటే ఏంటంటే నొరగ, నొరగ అనేది కంట్లో ఫామ్ అవుతూ ఉంటుంది. లైట్గా కన్ను అనేది కొంచెం వాసినట్టు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే సెఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ కానీ జెంతామైసిన్ ఐ డ్రాప్స్ కానీ మన హ్యూమన్ మెడికల్స్లో దొరుకుతాయి. రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చు. రెండు డ్రాప్లు వేయండి కంట్లో, అంటే పొద్దున ఒక రెండు, సాయంత్రం ఒక రెండు డ్రాప్స్ వేయండి. అదే సెకండ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే కన్ను అనేది కొంచెం బాగా వాసినట్టు కనపడుతుంది. కంట్లో నుంచి తెల్లగా పుసిగారుతూ ఉంటుంది. సో అదనేది బాగా స్మెల్ వస్తూ ఉంటుంది. సో సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత జెంతామైసిన్ ఐ డ్రాప్స్ కానీ సెఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ కానీ వేసుకోవాలి. దాంతోపాటు ఆక్సిడ్రాసెక్యూన్ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ అనేది చేసుకోవాలి. థర్డ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే కన్ను అనేది బాగా వాసిపోయేసి కంట్లో నుంచి బాగా నీరు కారుతా స్మెల్ భయంకరంగా వచ్చేసి కన్ను మొత్తం పూడిపోయింది, బాగా వాసిపోయి కన్ను మూసుకుపోద్ది. ఆ పరిస్థితిలో లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ చేసుకోవాలి. సెఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ కానీ లేకపోతే ఇంకొకటి జెంతామైసిన్ ఐ డ్రాప్స్ కానీ చేసుకోవాలి. థర్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆక్సిడ్రాసెకిన్ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ దొరికితే లాంగ్ యాక్టింగ్ చేసుకోండి, లేకపోతే జెంతామైసిన్ ఇంజెక్షన్ దొరుకుతాయి. జెంతామైసిన్ ఇంజెక్షన్లు ఉండేవి, నేను 1 ఇయర్ బ్యాక్ చేసినది. ప్రస్తుతానికైతే నాకేం ఎఫెక్ట్ అవ్వలేదు ఆ కొరైజా అనేది. సో 1 ఇయర్ బ్యాక్ అయితే మాత్రం నేను జెంతామైసిన్ చేయగలిగాను, నాకైతే రిజల్ట్ అప్పుడు తగ్గిపోయింది. మరి ఇప్పుడు జెంతామైసిన్ వస్తుందో లేదో అయితే నాకు తెలియదు, కానీ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ అయితే ఇప్పుడు వస్తుంది. దాన్ని తీసుకొని చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మన ఛానల్లో ఒక కొత్త ఛానల్ అనేది, మనం ఒక సేల్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్తో పాటు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కీప్ స్మైలింగ్, స్టే రాక్. థ్యాంక్ యూ సో మచ్.